నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. దేశంలో మతతత్వ రాజకీయాలకు క్యారెఫెటర్స్ బీజేపీ అని అందరికీ తెలిసింది. దేశ ప్రజలను మతం అనే భ్రమలో ఉంచి ఓట్లు దండుకోవడంలో కాషాయనేతలు ఘన పార్టీలు. గతంలో అయోధ్యలో రామమందిరం అంశం బీజేపీకి పలు ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో ముస్లింలు పెద్ద మనసు చేసుకుని రామజన్మభూమి వివాదానికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో సుప్రీం తీర్పును శిరసావహించడంతో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. రామ మందిరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయించి వచ్చే ఎన్నికల్లో రామమందిరం అంశాన్ని ప్రధాన అస్త్రంగా సంధించి దేశ ప్రజలను మరోసారి బుట్టలో పడేయనుంది బీజేపీ. ఇక బీజేపీకి ఉన్న మరో ప్రధాన అస్త్రం మతం మార్పిడిల అంశం. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మత మార్పిడిల పేరుతో బీజేపీ మత రాజకీయానికి పాల్పడుతోంది. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాల అన్యాయం చేయడంతో ఇక్కడి బీజేపీ నేతలు హిందూ ముస్లిం అంటూ మత విద్వేషాలు రగిలిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఇక క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా క్రైస్తవ మత విశ్వాసాలను అనుసరిస్తూ ఉండడంతో ప్రభుత్వమే బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహిస్తోందంటూ బీజేపీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా హిందుత్వ ఎజెండాతో మత మార్పిడులపై రచ్చ చేస్తున్న భారతీయ జనతా పార్టీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. మత మార్పిడిల కట్టడికి ప్రభుత్వాలే ఆదేశాలు జారీ చేయాలని ఓ బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దేశంలో మత మార్పిడిల అంశంపై కీలక తీర్పులు వెల్లడించిన సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. దేశంలో పౌరులకు ఇష్టం వచ్చిన మతం అనుసరించే స్వేచ్ఛ ఉందని కీలక వ్యాఖ్యానాలు చేసింది. అంతేకాకుండా పిటిషన్ వేసిన బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి పనికి మరణ పిటిషన్ వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గాను భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్ ఉపాధ్యాయకు హెచ్చరికలు జారీ చేసింది. మొత్తంగా మత మార్పిడిలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కేంద్రంలోని మోడీ సర్కార్కు, ఈ అంశంతో మతాల మధ్య అగ్గిరాజేసి చలి కాచుకుంటున్న బీజేపీ నేతలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చినట్లయింది. ఇకనైనా బీజేపీ నేతలు మత మార్పిడిలు అంటూ మత రాజకీయం చేయడం ఆపేస్తారా? సుప్రీంకోర్టు ఆదేశాలు తీర్పులతో సంబంధం లేదు. తమకు కావాల్సింది ఓట్లు సీట్లు అంటూ మత మార్పిడిలపై మరింత రచ్చ రాజకీయం చేస్తారో చూడాలి.